फ्रेंड्स नमस्ते, नेनु शेख सिद्दीक। आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन ग्रूप टू की संबंधी कोत्ता सिलबस पैटर्न नी आमोद मुद्र वेयडं जरिगिंदी। गतंलो 10 नेलल किंदट टेलीग्राम लो, वाट्सएप लो, यूट्यूब लो कूडा నేను చాలా స్పష్టంగా చెప్పాను, గ్రూప్ టూకి సంబంధించి సిలబస్ చేంజ్ అవుతుంది, 150 మార్కులకు జనరల్ స్టడీస్ మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ మెయిన్స్ పేపర్ 1 పేపర్ 2 గా ఉండబోతుంది, కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి చెప్పాము, దాన్ని మేము స్వాగతించాం। నేను చెప్పినట్టే 10 నెలల కిందట చెప్పిన సిలబస్ నే ఈ రోజు మనకు ఫైనల్ అయిపోయింది। మేము గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీ కోసం అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తూ ఈ రోజు గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్, గ్రూప్ 1 అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ సాధించడం జరిగింది। ఎస్ఐ కానిస్టేబుల్ వయో పరిమితి కూడా పెంచేటట్టు చేశాం। ఈరోజు మీ చెప్పినట్టే సిలబస్ కూడా చేంజ్ అయ్యింది। గ్రూప్ 2 1500 ఉద్యోగాల భర్తీ జరగాలని చెప్పేసి అనేక మార్గాలలో మేము ఉద్యమం చేస్తున్నాం। గతంలోనే ఆర్టీఐ యాక్ట్ కింద కొన్ని పోస్టులకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది। ఇప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ లలో కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినది కూడా ఏమేం రాష్ట్రంలో గ్రూప్ 2 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని చెప్పేసి డేటా కూడా మన దగ్గరికి వస్తుంది। సగం వచ్చిందా ఆల్రెడీ మీకు ఇప్పటికే తెలుసు, ఏపీపీఎస్సీ పోలీస్ డిఎస్సీ ఉద్యోగ పోరాట సమితి టెలిగ్రామ్ గ్రూప్ లో మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము టెలిగ్రామ్ గ్రూప్ లో చెప్తున్నాం। ఆర్టీఐ ద్వారా అప్లై చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు కూడా చెప్పడం జరిగింది గతంలోనే 2 నెలల కిందట, ఇప్పుడు సగం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది। ఇంకోటి గతంలో ఆర్టీఐ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మేము బయటికి తీయడం జరిగింది। ఇప్పుడు కూడా గ్రూప్ 2 ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ లో కూడా మాకు అన్ని చేతికి వచ్చేస్తాయి। ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తున్నాం, 1500 గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ అయ్యేటట్టు చేస్తున్నాం। సిలబస్ మేము చెప్పినట్టే చేంజ్ అయ్యింది, ఉద్యోగాలు కూడా డిమాండ్ చేయడానికి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే ఇంకా గ్రూప్ 2 మీద మేము ఫోకస్ పెడుతున్నాం। 8వ తేదీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే దాన్ని కూడా కార్యాచరణ రూపొందిస్తున్నాం। చాలా హ్యాపీగా ఉంది, మేము ఏ చెప్పినా సమాచారం నిరుద్యోగులకు పక్కా సమాచారం షేర్ చేస్తున్నాం। కాబట్టి మీరు కావాలంటే మా ఏపీపీఎస్సీ పోలీస్ డిఎస్సీ ఉద్యోగ పోరాట సమితి టెలిగ్రామ్ గ్రూప్లను కూడా మీరు చూడండి, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉపయోగపడే సమాచారాన్ని అందరికంటే ముందు చేరవేస్తాం। ఆర్టీఐ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాల ఖాళీలను కూడా త్వరలో మేము ముందు పెడతామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్।